ట్విస్ట్ ఇది. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి నార్కో పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పులివెందుల కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. గత నెల 17న హైదరాబాద్ శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు 18న పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 8 రోజులు కస్టడీకి తీసుకుని 4 రోజుల పాటు ప్రశ్నించారు. నిందితుడు కస్టడీలో సిబిఐకి సహకరించలేదని వాదన ఉంది. డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో శివశంకర్ రెడ్డి పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో అతన్ని లోతుగా విచారించి విషయాలు రాబట్టాలంటే నార్కో పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టుకు సిబిఐ విన్నవించింది. పులివెందుల మ్యాజిస్ట్రేట్ త్వరలోనే కడప కారాగారంలో ఉన్న శివశంకర్ రెడ్డి సమ్మతిని కోరే అవకాశం ఉంది. నిందితుడు సమ్మతిస్తేనే నార్కో పరీక్షలకు కోర్టు అనుమతిస్తుంది, లేదంటే సిబిఐ వేసిన పిటిషన్ కొట్టివేసే అవకాశం ఉంది. అలాగే బెయిల్ పిటిషన్స్ కొట్టేశారు. వివేకాచ్య కేసులో నిందితులైన శివశంకర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్లు కడప న్యాయస్థానం కొట్టేసింది. వారం కిందటే 20 బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిసినాయి. కడప న్యాయస్థానం బెయిల్ పిటిషన్లు కొట్టేస్తున్నట్టు మంగళవారం ఆదేశాలు జారీ అయ్యాయన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అయింది.